హనుమంతుడు అనగానే భారీ కాయం చేతిలో గదను పట్టుకున్న రూపమే గుర్తొస్తుంది. అలాంటి స్వామి ఓ ఆలయంలో స్త్రీమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అరుదైన ఆ ఆలయమే ఛత్తీస్గఢ్ రతన్పూర్లో ఉన్న గిరిజాబంద్ హనుమాన్ మందిర్. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని స్వామి భక్తుడైన పృథ్వీదేజు అనే రాజు కట్టించాడట. ఆ రాజుకు కుష్టి వ్యాధి ఉండడంతో నయం చేయమంటూ రోజూ స్వామికి పూజలు చేసేవాడట. కొన్నాళ్లకు అతడికి స్వామి కలలో కనిపించి తన కోసం ఆలయం నిర్మించమని చెప్పాడట. హనుమంతుడి మాటను ఆజ్ఞగా పాటించిన రాజు మర్నాటి నుండి ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. అది పూర్తయ్యేసరికి స్వామి మళ్లీ కలలో కనిపించి తన విగ్రహం ఎక్కడున్నది అని తెలియజేశాడట. ఆ రాజు వెళ్లి వెతికితే స్త్రీమూర్తి రూపంలో ఉన్న విగ్రహం కనిపించిందట. ఆ విగ్రహాన్నే తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత రాజుకి కుష్ఠువ్యాధి నయమైపోయిందట. అలా అప్పటి నుంచి హనుమంతుడిని దేవత రూపంలో పూజిస్తున్నారు అక్కడ ప్రజలు. ఈ స్వామికి రకరకాల అలంకారాలు కూడా చేయటం ఇక్కడ విశేషం. వీలైనప్పుడు ఛత్తీస్గఢ్ రతన్పూర్లో ఉన్న ఈ గిరిజాబంద్ హనుమాన్ మందిర్ను దర్శించుకోండి. జై శ్రీరామ్.